నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి పెన్షన్లు పంపిణీ చేయమని అయితే కేంద్ర ఎన్నికల శాఖ అయితే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది మరి వాళ్ళు పంచుతారా లేదా అనేది చూడాలి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే పెన్షన్స్ పంపిణీ ఆపేశారు కానీ పంపిణీ చేయాలి అని చెప్పేసి అయితే కేంద్ర ఐఈసి అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదేశించింది అసలు ఎందుకు పంపిణీ చేయట్లేదు ఎందుకు వాళ్ళు అంటే చెప్పాల్సిన అవసరం అసలు సో చేస్తున్నారు లాస్ట్ మంత్ ఎవ్రీ మంత్ ఓడో తారీఖున పెన్షన్ తీసుకొస్తారు ఐదో తారీఖు లోపల క్లోజ్ చేస్తారు ఇది వాలంటీర్లు చేసేటువంటి ఎన్నిక విధులు సో వాలంటీర్లు చేసే విధులు కాబట్టి ప్రతి నెలలో కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే పెన్షన్ ఉన్నారో ఆ పెన్షన్ దారులని కలిసి వాళ్ళ చేత బయోమెట్రిక్ వేయించుకొని వాళ్ళకి పింఛన్ డబ్బులు ఇస్తారు రెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అది లాస్ట్ మంత్ వరకు కూడా జరిగింది ఈ మంత్ వచ్చేటప్పటికి ఏప్రిల్ వచ్చేటప్పటికి ఏప్రిల్ ఒకటో తారీఖుని ఇవ్వాలి ఏప్రిల్ ఒకటో తారీఖుని ప్రారంభించి ఐదో తారీఖు లోపల క్లోజ్ చేస్తారు సహజంగా ఐదో తారీఖు లోపల ఆల్మోస్ట్ ఇస్తూ ఉంటారు కొన్ని నెలల్లో పదో తారీఖు వరకు కూడా వెళ్ళింది రకరకాల కారణాలతో ఫండింగ్ అంటే డబ్బులు రాకపోవటం ట్రెజరీలో డబ్బులు లేకపోవటం ఈ కారణాలతోటి కొన్ని కొన్ని సందర్భాల్లో పదో తారీఖు కూడా వెళ్ళింది అయితే ఇప్పటి వరకు పెండింగ్ అయితే లేదు ఏప్రిల్ మాత్రం పెండింగ్ ఉంది ఏప్రిల్ది ఇవ్వాలి అయితే ఏప్రిల్ది ఇవ్వాల్సినటువంటి విధుల్లో పాల్గొనవలసినటువంటి వాలంటీర్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వాలంటీర్లు వెళ్ళి ఈసారి మీరు పెన్షన్లు ఇవ్వద్దు మీరు వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని కలిసి పెన్షన్లు ఇవ్వడానికి లేదు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది ఎందుకు ఆర్డర్ పాస్ చేసింది అని అంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కంప్లైంట్ చేసింది కంప్లైంట్ ఏం చేసింది వాలంటీర్లు ఈ పెన్షన్లు పెంచడానికి వెళ్ళినప్పుడు ఈ అవాతాతలకు లేదంటే వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు కానీ రకరకాల రూపంలో ఇస్తున్నటువంటి పింఛన్దారులకి ఈ డబ్బులు ఇచ్చి ఈ డబ్బులతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని చెప్పి ప్రచారం చేస్తారు వీళ్ళు వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు సానుభూతి పరులు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేసింది సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఆ సంస్థ ఎందుకు చేసింది ఆ కంప్లైంట్ అని అంటే దాదాపు పది పదిహేను రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే తాడేపల్లి నుంచి ఒక కంటైనర్ ఇచ్చింది ఆ కంటైనర్ నుంచి డబ్బులు పంపించేశారు అన్ని నియోజకవర్గాల్లో ఆ డబ్బులు డంప్ అయి ఉన్నాయి ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు పెన్షన్ పెన్షన్ కి రెండు వందల రూపాయలు ఇస్తుంటే ఇదే వాలంటీర్లతోటి జగనన్న డబ్బు ఎలక్షన్లకి జగనన్నకి ఓట్ అయ్యింది అని చెప్పి చెప్పడానికి ఈ వాలంటీర్ల ద్వారానే మా అదనంగా రెండు వేలు మూడు వేలు ఇచ్చి అవ్వాతాతలకు ప్రచారం చేయడానికి అవాతాతలు మీరు మళ్ళీ జగన్ అన్నకి అని చెప్పి ప్రచారం చేయబోతున్నారు వాలంటీర్లు అనేటువంటి ప్రచారం గత పదిహేను రోజుల నుంచి జరిగింది ఈ ప్రచారాన్ని బేస్ చేసుకొని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేసింది ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటుంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఆన్ రికార్డ్ వీడియోస్ కానీ లేదంటే ఫొటోస్ కానీ వీటన్నిటిని చూసిన తర్వాత నిజంగానే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి నమ్మి ఈ వాలంటీర్ని కట్టడి చేయడానికి ఎన్నికల ప్రక్రియలో వీళ్ళు పాల్గొనడానికి లేదు ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు వాలంటీర్లతో మీరు పింఛన్లు పంపించడానికి లేదు అసలు వాలంటీర్లు పక్కన పెట్టేసేయండి అని చెప్పి చెప్పింది ఈవెన్ ఎన్నికల ఎన్నికల కమిషనే కాదు ఆల్రెడీ కోర్టులు కూడా చెప్పాయి ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయడానికి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అనుమానం ఏంటి ఈ వాలంటీర్లు వెళ్లి ఈ పింఛన్ డబ్బులు రెండు వేలతో పాటు అదనంగా మూడు వేలో రెండు వేలో ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పి ప్రచారం చేస్తారు చేయబోతున్నారు అనేటువంటి ఒక సమాచారం అందుకొని విపక్షాలు కానీ లేదా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ కంప్లైంట్ చేశాయి ఎన్నికల సంఘానికి అది కూడా కంప్లైంట్ చేయని కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఒక కంటైనర్ డబ్బులు వెళ్ళాయి ఆ కంటైనర్ డబ్బుల్ని పంచుతున్నారు పంచబోతున్నారు అనేది చంద్రబాబు నాయుడు అనేక సభల్లో కూడా చెప్పారు ఆ కంటైనర్ నిండా డబ్బులు వెళ్ళినాయి అని ప్లస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర బస్సు లో కూడా డబ్బులు తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది అలాంటి అనుమానాలు కూడా ఇప్పుడు విపక్షాల్లో ఉన్నాయి ఆ డబ్బులు తీసుకెళ్లి డబ్బులు అక్కడ కాన్స్టెన్సీ వైజ్ ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి ఒక రెండు ఏసీ బస్సులు పెద్ద ఉన్నాయి కదా ఆ బస్సుల్లో డబ్బులు కూడా ఉన్నాయి ఏ కాన్సెన్సీకి వెళ్తున్నారో అక్కడ ఆ కానుసించుకి వెళ్ళి బస్సు యాత్ర సందర్భంగా డబ్బులు ఇచ్చేసి వస్తున్నారు కానుషించులకి అవి వాలంటీర్ల ద్వారా పంచబోతున్నారు అనేది సో ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక సంచలనమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఎన్నికల సంఘం తీసుకుంది దాంట్లో భాగంగా వాలంటీర్లు దూరంగా ఉన్నారు ప్లస్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు లాగిన్ అవుతారు లాగిన్ కావడానికి అలాగే ట్యాబ్స్ ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి సో ఇవన్నీ కూడా హ్యాండ్ చేసింది సచివాలయాలకి గ్రామ వార్డు సచివాలయాలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు మానిటర్ చేస్తుంటారు ఇవన్నీ కూడా సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇప్పుడు వాలంటీర్లు లేరు బయోమెట్రిక్ వేయించుకొని ఈ చేయడానికి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు వాళ్ళు ట్యాబ్స్ సమాచారం రాష్ట్రం సంబంధించిన సమాచారం మొత్తం ట్యాబ్స్లో ఉంటుంది అది అక్కడ ఉంది సో కాబట్టి ఇది ఎవరు చేయాలి ఇప్పుడు అంటే సచివాలయంలో ఉండేటువంటి వార్డు గ్రామ సచివాలయాల్లో ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చా చేయించండి అని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది మీరు వాలంటీర్లు పక్కన పెట్టేసింది వాళ్ళు ఎంప్లాయీస్ కాదు వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే గా సేవ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు గౌరవ వేతనం వాళ్ళు ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయీస్ ఎవరు సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులు ఎంప్లాయీస్ వాళ్ళు లక్ష ఇరవై ఐదు వేల మంది లక్ష యాభై యాభై వేల మంది ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాలు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్ష లక్ష ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా చేర్చిన పరిపాలన అని చెప్పి చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే మీరు గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నటువంటి సిబ్బందితోటి ఇళ్లకు ఇళ్ళకు పంపించి పింఛన్లు ఇప్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఎలా విధంగా అయితే పంచారో అదే విధంగా మీరు పంచండి అని చెప్పి చెప్పింది విపక్షాలు కూడా అదే చెప్తున్నాయి విపక్షాలు కూడా అదే చెప్తున్నాయి కానీ ఈ ప్రభుత్వం రెడీగా లేదు పంచడానికి ఎందుకంటారు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పెన్షన్లు మంచకపోతే కనుక అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల లేదంటే తెలుగుదేశం పార్టీ వల్ల కంప్లైంట్ చేసినందు వల్లనే ఇదంతా ఆగిపోయిందని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సో ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వాస్తవం ఏంటంటే ఖజానాలు డబ్బులు లేవు ఖజానాల డబ్బుల్లో ఉంటే ఇప్పుడు ఏదో రకంగా పంచుతారు ఖజానాల డబ్బులు లేవు కదా దాంతో తాడేపల్లి ఇప్పుడు గజగజలాడుతుంది తాడేపల్లి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏంటి మీరు ఇంతకుముందు ఎలా అయితే మీరు పంచారో అదే విధంగా డబ్బులు పంచండి పెన్షన్లు ఆపద్దు కాకపోతే వాలంటీర్లు కాకుండా సిబ్బంది పంపించండి పంపించవచ్చు కదా అదే పెద్ద ఇష్యూ కాదు కదా కానీ పంపించకుండా ఆపేసి దాన్ని రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం వీళ్ళు డైవర్షన్ చేసుకుని ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు తాడేపల్లి కోటరీ ప్లాన్ చేసింది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయి పెన్షన్లు మీరు పంచండి పింఛన్లు అని చెప్పి అన్నారు కదా ఈ పింఛన్లు పంచండి అనగానే ఈ డబ్బులని ఎక్కడ తీసుకురావాలనేది ఇప్పుడు కొడుకు మొదలైంది